అయితే మిగతా పిల్లల్లాగా వీడు నార్మల్ గా ఉండలేడా? అందరితోనూ వాళ్ళు కలవనందు వల్ల వాళ్ళని అబ్నార్మల్ అనుకోకండి. దే కెన్ బి ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్. అది వాళ్ళ ఒంటరితనం కాదు, అదే వాళ్ళ వ్యక్తిత్వం. అందరూ వెళ్లే బాటలో కాకుండా వాళ్లకంటూ బాట నేర్పరచుకుని వెళ్లాలని ప్రయత్నిస్తారు. అదంతా ఓకే, బట్ వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని వదిలేలేం కదా. అకాడమిక్స్ ఇంపార్టెంట్. సరిగ్గా మార్క్స్ రాకపోతే ఐఐటి ఐఐఎం ఎలా చదువుతారు? ఐఐటి ఐఐఎం అంతా ఓకే, నేను కలలు కనకూడదు అంటాం లేదు. మనం అచీవ్ చేయలేని వాళ్లపై వృద్ధి వాళ్ల ద్వారా అచీవ్ చేయాలనుకోవడం తప్పేగా. తను హైపర్ యాక్టివే కాదు, హైలీ ఇంటెలెక్చువల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకంటే రెండు స్టెప్లు ఎప్పుడు పైన ఉంటుంది. తప్పును కూడా ప్రెజెంట్ గా చేస్తారు. షీఈస్ ఎ గిఫ్టెడ్ చైల్డ్. మీరెంత చెప్పినా మార్క్స్ స్కోర్ చేయకపోతే స్కూల్ కు వెళ్లి చేతులు కట్టుకుని సమాధానం చెప్పేది మనమేగా. హా స్కూలే కావాలని మనమే కదా క్యూలో నిల్చున్నాం. అప్పుడు చేతులు కట్టుకుని నోరు మూసుకుని ఉండాలి కదా. హే, జస్ట్ కిడ్డింగ్. ఈ మధ్య అన్ని స్కూళ్ళలోనూ పాఠాలు నేర్పించట్లేదు, పరీక్షలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. దయచేసి మనం ఆ రేస్ రోజు బయటకు వచ్చేద్దామా? పిల్లల్ని పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా వాళ్ళకి లోక జ్ఞానాన్ని నేర్పుదాం. ఇది ఎప్పటికి సర్దుకుంటుంది? పోలు పోలు సర్దుకుంటుందండి. మీ క్లినిక్ కే స్కూల్లా ఉంది సార్. థ్యాంక్ యూ. మీ పిల్లలు చదివే స్కూల్లో నైనాకు సీట్ ఇప్పిస్తారా? యాక్చువల్లీ మై వైఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్కూల్, యు నో. తరని అడిగి చూస్తా. హలో డాక్టర్ అంకిల్ బిజీగా ఉన్నారు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ నైనా. హాయ్ నవీన్. హాయ్ నైనా, వెల్కమ్. మీరు బయలుదేరండి, పిల్లల్ని నేను చూసుకుంటాను. ఇది స్కూల్లో ఉండదు అన్నారు, ఇక్కడ కూడా పిల్లల్ని శిక్షిస్తున్నారు. అది శిక్ష కాదండి, ఇట్స్ కాల్డ్ సూపర్ బ్రెయిన్ యోగా. పిల్లలు బాగా చురుగ్గా ఉండడానికి, బాగా కాన్సన్ట్రేట్ చేయడానికి మేము ఇచ్చే ఒక చిన్న ఎక్సర్సైజ్. యు డోంట్ వరీ, నేను చూసుకుంటాను. హే కిడ్స్, మీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే చిల్డ్రన్, 5, 4, 3, 2, 1, రెడీ. ఏమన్నా పిచ్చా? అది నేను అనుకుంటున్నాను. నాయనా ఎందుకు నవ్వట్లేదు? పిచ్చల్లాగా నవ్వటం ఎందుకు మిస్? కాదమ్మా, మనం కడుపుబ్బా నవ్వడం వల్ల మన మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి టెన్షన్ తగ్గి మనం పీస్ఫుల్ గా పాటని బాగా వినగలుగుతాం. ఫారిన్ కంట్రీస్ లో స్టూడెంట్స్ అందరూ దీన్నే ఫాలో అవుతున్నారు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, టీచర్స్ నాలాంటి డాక్టర్స్ ఓవర్ గా మాట్లాడి అడ్వైస్ చేయక తప్పదు. బట్ స్టిల్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, గో అహెడ్. యు సీ, పిల్లలందరూ విత్తనాలు లాంటి వాళ్ళు, పేరెంట్స్ అందరూ తోటమాలలు, ఫ్యామిలీ రిలేటివ్స్ ఆ విత్తనాన్ని అంటి పెట్టుకున్న మట్టి. టీచర్స్ సూర్యకాంతి లాంటి వాళ్ళు, ఫ్రెండ్స్ వాటర్ లాంటి వాళ్ళు, ఇక థెరపిస్ట్ ని డాక్టర్స్ ని అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అనొచ్చు. డాక్టర్స్ ఇచ్చే అన్ని థెరపీల కంటే ఫ్యామిలీ థెరపీయే బెస్ట్. పిల్లలతో గడిపే పేరెంట్స్ వల్ల మాత్రమే ADHDని కంట్రోల్ చేయడం వీలవుతుంది. నేను పేరెంట్స్ అని మీన్ చేసింది అమ్మా నాన్నలు ఇద్దరిని. డాడ్స్ ఆల్సో సీ, బట్ మదర్స్ ఆర్ ద బెస్ట్ థెరపిస్ట్.